नमस्ते शिवाभि न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। केंद्रम अंदिंचे उचित बियानी चौक दुकाणाल वद्द तीसुकोवाली गूडूरुलोनी रेवेन्यू कार्यालयंलो मीडियाकु विवरालु वेल्लडिंचिन तहसील्दार लीला राणि। గూడూరు జాతీయ రహదారి ప్రాంతంలో ఆటో నగర్ ఏర్పాటు చేయాలి బనికి సాహెబ్ పేట వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆటో యూనియన్ నాయకులు విద్యార్థి దశ నుండి ఎన్నికలపై అవగాహన అవసరం విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నాయకులకు ఎన్నుకున్నటువంటి విద్యార్థులు పాల్గొన్న యాజమాన్య ఉపాధ్యాయులు వైభవంగా శ్రీవారికి పల్లకి సేవ రాజా వీధిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవర్లను దర్శించుకున్న భక్తులు జాతీయ ఆహార భద్రత కింద 2 నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తుందని 2 నెలలకు సంబంధించిన కూపన్లు జారీ చేయడం జరిగిందని తహసీల్దార్ లీలావతి పేర్కొన్నారు గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జారీ చేసిన కూపన్లను వాలంటీర్లు లబ్ధిదారులకు అందజేస్తారని తెలిపారు కూపన్లతో లబ్ధిదారులు చౌక దుకాణాల నుండి బియ్యాన్ని పొందాలని తహసీల్దార్ లీలా రాణి వివరించారు ప్రభుత్వం ద్వారా అందుతున్న ఈ కరోనా టైం నుంచి కూడా ఉచితంగా కార్డుదారులందరికీ కూడా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం ఏదైతే ఉన్నాయో అవి ఆగస్టు సెప్టెంబర్ 2 మాసాలకు గాను ప్రస్తుతము రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయడానికి మరి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నారు దీనిలో భాగంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాలు రెండింటికి కలిపి కూపన్లు నిన్నటి నుంచి కూడా వాలంటీర్స్ ద్వారా ఆయా కార్డుదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మన మండలంలో ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఏదైతే అంటే సెంట్రల్ స్కీమ్ కింద తీసుకున్న కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరకనే ఇప్పుడు కూపన్లు రావడం జరిగింది మండలం మొత్తం మీద మనకి అర్బన్ రూరల్ రెండు కలిపి 22,000 మందికి ఈ కూపన్లు రావడం జరిగింది అవన్నీ కూడా నిన్నటి నుంచి పంపిణీ చేస్తున్నాము ఇప్పటికి దాదాపుగా 60% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయింది ఏవైతే కార్లు మరి ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఉన్నాయో అవన్నీ కూడా విఆర్ఓ లాగిన్స్ నుంచి కీ రిజిస్టర్ ప్రింట్ తీసుకొనేసి డీలర్ దగ్గర కూడా ఇవ్వడము ప్లస్ రేషన్ షాప్లో కూడా పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో పేరుండి మీకు ఎవరికైనా కూపన్లు రాకపోయినా కూడా విఆర్ఓ నోటీసులో పెట్టొచ్చు దానికి సంబంధించి మరి మేము షార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది ఆటోనగర్ను గూడూరు జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఖాదర్ మస్తాన్ కోరారు గూడూరులోని బనికి సాహెబ్ పేట ప్రాంతంలో జరిగిన సమావేశంలో నాయకులు చర్చించారు పట్టణంలోని బనికి సాహెబ్ పేట ప్రాంతంలో ఉన్న వివేకానంద పాఠశాలలో గూడూరు ఏరియా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు ఖాదర్ మస్తాన్ మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా ఆటోనగర్ కోసం పోరాడుతున్నామన్నారు గాంధీనగర్లో ఆటోనగర్ ఏర్పాటుకై వాహనాల మరమ్మతుల కోసం వచ్చే వారందరూ నెల్లూరుకు పోతారని తద్వారా ఉపాధి కోల్పోతామన్నారు గూడూరు సమీపంలోని జాతీయ రహదారి ప్రాంతంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఆటోనగర్ ఏర్పాటు జాతీయ రహదారి ప్రాంతంలో ఉండేలా చూడాలని ఆయన వివరించారు మేము గత కొద్ది సంవత్సరాలుగా ఆటోనగర్ కావాలని పోరాడుతున్నాము మాకంటే పెద్దలు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు మా ప్రయత్నాలు ఏం జరగక కొన్ని సమస్యల వల్ల ఎక్కడెక్కడో ఇస్తానంటే అక్కడ మేము వద్దనుకొని లాస్ట్కి ఇప్పుడు మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు హైవే టచింగ్ లో ఆటో నగర్ అనేది ఏర్పాటు కావాలి మేము ఊరు బయట అంటే లాస్ట్ చివరిలో పోయి అక్కడక్కడ ఇబ్బంది పడలేము మాకు ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము అయ్యేందంటే మాకు భవన నిర్మాణ కార్యక్రమం అని ఒకటి పెట్టారు దాన్ని లాస్ట్కి మళ్ళీ ఆటో నగర్ అని చెప్పి తీసుకొచ్చారు ఇది మాకు ఫస్ట్ మేము అనుకునేది ఏంటంటే భవన నిర్మాణ కార్యక్రమం అంటే ఒక గ్రిల్స్ వర్క్ అలాంటిదని మేము ఎంటర్ అయ్యాం మేము కూడా కానీ ఇప్పుడు పరిస్థితి అది మాకే తలముంచేట్లా వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని మా పెద్దల్ని వాళ్ళని మేము కోరుకునేది ఏంటంటే మాకు హైవేకి టచ్చింగ్గా ఎక్కడైనా సరే ఆటో నగర్కి మాకు ఇస్తే మేము అక్కడైతే ఏదైనా చేసుకోగలము ఒక మెకానిక్ కానీ వెల్డింగ్ షాప్ కానీ ఒక పంచర్ షాప్ కానీ ఒక ఏదైనా సరే ఒక టింకరింగ్ లేత్ వర్క్ పెయింటర్ ఏదైనా మాకు హైవేకి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఇస్తే మేము దాన్ని అనుకూలంగా ఏదైనా చేసుకుని బతకగలము అదే పరిస్థితిలో ఏ నెల కాస్టను ఏ గాంధీనగర్ను
అలాంటి దగ్గరలు ఇస్తే అక్కడికి పోయి మేమేం చేసుకోలేము. ఎందుకంటే మమ్మల్ని ఆలోచించుకొని హైవే నుంచి గాంధీనగర్కు ఎక్కడ ఈ ఏరియాలకి రారు. ఎందుకంటే అటు వెళ్తే మనుపోలు, ఇటు వెళ్తే నాయుడుపేట లేదు. వచ్చే కొద్ది కాలాల్లో ఏదో నెల్లూరు ఆటో నగర్ ఇంకా ముందుకు రావాలని వాళ్ళ ప్రయత్నాల్లో. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆటో నగర్ వర్కర్స్ అందరము 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఆటో నగర్ కోసం. అందరూ బాడుగు పొట్లల్లో ఉన్నాము, ఎట్టెట్టో బతుకుతూ ఉండడం, బతుకు జీవనం సాగిస్తున్నాము. మాకు ఒక ఆటో నగరు ఒక రోడ్ సైడ్ వచ్చి మాకు సౌకర్యం కలిగితే ఆ ప్రభుత్వము మాకందరికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందరూ రకరకాల అందరూ పేద బిక్కి అందరూ రకరకాలుగా ఉన్నాము వర్కర్స్. ఈ రోడ్డు పక్కన కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం కూడా మాకు కలుగుతుంది, వాటికి కూడా కొద్దిగా కోర్చుకొని ఎటు చేసుకుంటూ ఉన్నాము. మాకంటూ ఒక ఆటో నగర్ ఉంటే అందరం స్వేచ్ఛగా ఆడిపోయి ఉండి ఏదో పని చేసుకునే అవకాశం కల్పించవచ్చు అనేది మేము అందుకుతాన్ని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జహీర్, మహమ్మద్ ప్రసాద్ గౌడ్, మునిస్వామి, పఠాన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో భాగంగానే 2 నెల 2వ తేదీ నుండి 15వ తేదీ పౌరులందరూ కూడా సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ జాతీయ జెండా ఉండేలా చూడాలని ప్రధాని మోదీ కోరారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రతి ఇంటిపై ప్రతివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశ పౌరులంతా తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ జాతీయ జెండా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఇది సమానత్వానికి సూచిక అని మోదీ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కలిగించేందుకు పాఠశాలలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించామని ఉపాధ్యాయుడు మల్లికార్జున తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన కలిగించేందుకు విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు మల్లికార్జున మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులకు ఎన్నికల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. తమ పాఠశాలలో గత 5 ఏళ్లుగా ఈ తరహా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం లాగా విఎస్ఆర్ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల మీద అవగాహన కలిగించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఎస్పీఎల్, ఏఎస్పీఎల్ హౌస్ ఇన్ఛార్జెస్ యొక్క ఎలక్షన్స్ మా యొక్క పాఠశాలలో నిర్వహిస్తాం. విద్యార్థులకు ఎన్నికల మీద అవగాహన కలగాలి, ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా మనం ఒక ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఎస్పీఎల్, ఏఎస్పీఎల్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా యొక్క పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు గారు, ఒక కరెస్పాండెంట్ అన్నపూర్ణ మేడం, మా యొక్క ప్రిన్సిపాల్ శాంతకుమార్ సార్, మా యొక్క అధ్యాపకేతర బృందం సహాయంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. ఇందులో 6వ క్లాసు నుండి 10వ తారీఖు వరకు క్లాస్ లీడర్లను, అదేవిధంగా పాఠశాల ఎస్పీఎల్ మరియు ఏఎస్పీఎల్ మరియు హౌస్ ఇన్ఛార్జ్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క విద్యార్థులు డిసెంబర్ మాసం వరకు వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం నూతనంగా యాప్ను తీసుకొచ్చిందని, ఆ యాప్లో రైతులు పంట వివరాలు నమోదు చేయాలని మండల వ్యవసాయాధికారిని హైమావతి తెలిపారు. సైదాపురంలోని కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈకేవైసీతో పాటు పంట నమోదు వంటి వాటిని గుర్తించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చని హైమావతి వివరించారు. మండల వ్యవసాయాధికారి సైదాపురం, మాకు 2 రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ మా గౌరవ కమిషనర్ గారు తీసుకోవడం జరిగింది. అందులో ఈ క్రాప్ గురించి, రైతు భరోసా పిఎం కిసాన్ గురించి, అలాగే పిఎం కిసాన్ ఈకేవైసీ గురించి, ఫార్మ్ ఎక్నైజేషన్ గురించి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ క్రాప్కు సంబంధించి ట్రయల్ రన్గా, అంటే మాకు కొత్తగా యాప్ ఇవ్వడం జరిగింది. ఈ సీజన్ నుంచి ఖరీఫ్, రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాప్ ఏ విధంగా పంట నమోదు అనేది మోడిఫికేషన్స్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న ఎంఏఓస్కి, కొంతమంది విఏఎస్కి ట్రయల్ రన్ కింద ఈ క్రాప్ అనేది, ఈ క్రాప్ యాప్ అనేది ఇచ్చి ఫీల్డ్లో ఏ విధంగా అది వర్క్ చేస్తుంది అనే దాని గురించి సమీక్ష ఏర్పాటు చేసి మన మండలంలో ఉన్నటువంటి విఏఎల్ దగ్గర క్రాప్ బుకింగ్ చేపించి దాంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క విఏఎస్ అందరూ కూడా ఈ యొక్క ఈ క్రాప్ నమోదు చేయడానికి తయారు చేసినటువంటి యాప్ని వినియోగించుకొని క్రాప్ బుకింగ్ అనేది సక్రమంతంగా చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని సాయం చారిటీస్ వృద్ధాశ్రమంలో సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఏర్పాటై ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు సాయి సత్సంగ నిలయం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపట్టారు.
నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో నిర్వాహకులు, కళ్యాణి, సాయి సత్సంగ నిలయం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ శాంతి కోసం నిర్వహించిన సర్వ అద్భుత శాంతి మహాయాగం పూర్ణాహుతి యాగంతో ముగిసింది. మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హోలాండ్ మరియు ఆదిశంకర విద్యాసంస్థలు జరిపించిన ఈ యాగ ఫలితం ప్రపంచం మొత్తం సంతోషంగా ఉంటుందని వేద పండితులు పేర్కొన్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య, పీసీ శేఖర్ రెడ్డి, డాక్టర్ శ్రీవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. రఘుకుల తిలక. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ప్రాకారం ఉత్సవం జరిపారు. అనంతరం శ్రీవారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పూపున్న వివిన్నెల్ల గోవింద 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 చిన్ని కుమార సేవల గోవింద గోవింద వీణా వెంకటేశన్నెల్ల గోవింద గోవింద నానాథో నానా సేవల గోవింద గోవింద సదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద మనుబలలో వెలసి ఉన్న నాగర్పమ్మ, మనుబోలమ్మ, గంగమ్మ దేవాలయంలో ఆదివారం అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని పొంగళ్ళు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని, శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని, బ్రహ్మం గారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్రం అందించే ఉచిత బియ్యాన్ని చౌక దుకాణాల వద్ద తీసుకోవాలి. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించిన తహసీల్దార్ లీలారాణి.
గూడూరు జాతీయ రహదారి ప్రాంతంలో ఆటో నగర్ ఏర్పాటు చేయాలి. బనికి సాహెబ్ పేట వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆటో యూనియన్ నాయకులు, విద్యార్థి దశ నుండి ఎన్నికలపై అవగాహన అవసరం. విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నాయకులకు ఎన్నుకున్నటువంటి విద్యార్థులు, పాల్గొన్న యాజమాన్య ఉపాధ్యాయులు. వైభవంగా శ్రీవారికి పల్లకి సేవ. రాజా వీధిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.